మంచి ఎప్పుడు జరిగినా అభినందించాలి, చెడు ఎప్పుడు జరిగినా తప్పుపట్టాలి. ఇది మనం మొదటి నుంచి అనుసరిస్తున్న ఫార్ములా. చంద్రబాబు గారు పరిశ్రమలు తెస్తున్నారు, అద్భుతం, అప్రిషియేట్ చేస్తున్నాం. అమరావతి శరవేగంగా తీసుకొస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాం. అదే సందర్భంలో కోట్లాది మంది ప్రజలతో ముడిపడినటువంటి అంశంలో కీలకమైనటువంటిదే ఆయన ఆలోచించాల్సినటువంటిది. ఒకటి, ఆరోగ్యశ్రీ గురించి జరుగుతున్న ప్రచారం, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తారు, హైబ్రిడ్ విధానంలో తీసుకొస్తారు అన్నటువంటిది. అది తీసుకురావచ్చు, తప్పేం లేదు. దాని మీద ముందు వైద్యులతో, అలాగే వైద్య నిపుణులతో అందరితో చర్చ జరిపి తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే నడి రోడ్డు మీద ఒక హాస్పిటల్కి వెళ్ళిన వాడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ పొంది, చికిత్స పొంది బయటికి రావాలి, తప్పించి డబ్బులు లేక లేదా ప్రభుత్వం కట్టక చనిపోకూడదు. ఇది నెంబర్ వన్ కాన్సెప్ట్, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం. ఇందులో అవసరమైతే ముందు మూడు భాగస్వామ్య పక్షాలు ఒకసారి కూర్చోవాలి. అదే సందర్భంలో పబ్లిక్తో అందరితో కూర్చుని అన్ని రకాలు, అటు జర్నలిస్టులతో కూర్చోండి, ఇటు పక్కన వైద్య నిపుణులతో కూర్చోండి, సొల్యూషన్ ఏంటో డిసైడ్ చేయండి. అంతేగాని అట్లా చేసేస్తే అది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం అవుతుంది. అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం, విద్యుత్కు సంబంధించి ఏదైతే స్మార్ట్ మీటర్లు తీసుకురావడం అన్నటువంటి దాంట్లో తప్పేం లేదు. అయితే అది అన్ని చోట్ల కూడా, అంటే స్మార్ట్ మీటర్లు అన్నటువంటి దాంట్లో ప్రీపెయిడ్ మీటర్లు అంటున్నారు. ప్రీపెయిడ్ మీటర్లు అనేటటువంటిది పెద్ద సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో లాంటిది ఉంది, ప్రీపెయిడ్ మీటర్ పెట్టినటువంటి సందర్బంలో కరెంట్ మనకి మొదట్లో 999 రూపాయలకి, ఏడాది అయ్యేటప్పటికి 1999, ఇవాళ 3999 రూపాయలు అయిపోయింది. మూడు నాలుగేళ్లలో అట్లట్లా పెరుగుతూ వచ్చింది. అట్లా పెరిగిపోతుందా? ఒకవేళ లేకపోతే ఆటోమేటిక్గా కట్ చేసేస్తే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇది ప్రజలతో ముడిపడి ఉన్నటువంటిది, డైరెక్ట్గా ఇంటితో ముడిపడి ఉన్న అంశం. కాబట్టి దీని మీద చేసేటప్పుడు ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో, అట్లాగే జర్నలిస్టులతో పాటుగా ఆయా పవర్ సెక్టార్కి సంబంధించిన నిపుణులతో, సామాజికవేత్తలతో అవసరమైతే అఖిలపక్షం పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కీలకమైనటువంటి అంశాలు, అట్లాగే పీపీపి కింద తీసుకొస్తాం అంటున్నటువంటిది, ఆసుపత్రులు కావచ్చు, లేకపోతే కనుక ఏవైతే రోడ్ల నిర్మాణం కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కిందకి తీసుకొచ్చేసి వాటిలో ఛార్జీలు వసూలు చేయడం అనేది ప్రారంభిస్తే ప్రజలు అల్లాడిపోతారు. అది అల్లాడతారా లేదా అన్నటువంటిది సమీక్షించవచ్చు. ముందు ఇప్పుడు గుంటలతో చూడాలా లేకపోతే ఇట్లా చేయాలా అన్నటువంటి సమీక్షించవచ్చు. అది కూడా ముందు మూడు భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరగాలి. అలాగే సంబంధిత ప్రజలతో లేదా ప్రజా సంఘాలతో, వీళ్ళతో, జర్నలిస్టులతో వీళ్ళతో చర్చ జరపడం అవసరం. ఆ చర్చ ప్రజలందరి ఎదురుగుండా జరగాల. అప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పు ఆయనది కాకుండా ఉంటుంది. తప్పు జరుగుతోందంటే వెంటనే సమీక్షించి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ఉండాల్సి ఉంది.